క్రీడలతో మానసిక ఉల్లాసం లభిస్తుందని టిఆర్ఎస్ నియోజకవర్గ యూత్ అధ్యక్షులు ఈలపల్లి రాజు పేర్కొన్నారు. చందుర్తి మండలం మాలియాల గ్రామంలో నిర్వహిస్తున్న ఉమ్మడి కరీంనగర్ జిల్లా స్థాయి వాలీబాల్ టోర్నమెంట్ ను శనివారం ప్రారంభించారు. గెలుపొందిన మొదటి జట్టుకు 10,000, రెండవ స్థానం పొందిన జట్టుకు 6,000, మూడవ జట్టుకు 4,000 రూపాయలతో పాటు ట్రోఫీలు అందజేస్తామని రాజు తెలిపారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ లక్ష్మీనారాయణ, ఉప సర్పంచ్ అభిలాష్, వాలీబాల్ అసోసియేషన్ అధ్యక్షుడు వేణు, కడప ప్రతాప్ శ్రీనివాస్, బుర్రా శ్రీనివాస్, రఘుపతిరావు క్రీడాకారులు ఉన్నారు. కరీంనగర్ జిల్లా స్థాయి టోర్నమెంట్ కార్యక్రమానికి విచ్చేసినటువంటి క్రీడాకారులందరికీ అలాగే మా నిర్వాహక ఈ కబడ్డీ వాలీబాల్ ఏర్పాటు ఈ నిర్వాహకులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ మరొకసారి నాకు అవకాశం ఇచ్చినటువంటి నిర్వాహకులకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈరోజు మల్యాల గ్రామంలో ఉమ్మడి కరీంనగర్ జిల్లా వాలీబాల్ టోర్నమెంట్ వచ్చిన క్రీడాకారులందరికీ అలాగే క్రీడా అభిమానులందరికీ పేరు పేరున ధన్యవాదాలు. ముఖ్యంగా వేదికను అలంకరించిన ప్రతి మేము ఉంటామో అని చెప్పి అన్నందుకు వారికి కూడా మరొకసారి కృతజ్ఞతలు చెప్తున్నాం. ఎందుకనగా చాలామంది ఏమంటే ఇక్కడ ఏం చేస్తారు అని ఉన్నారు. పిల్లలను చూసి మాత్రం ఎవరు కూడా ఇంత నైపుణ్యం ఉన్నది అని అనుకోలేదు. మరి ఆటలు ఆడడంలో ఒక ఆట ఆటే కాదు, మీకు